तारक मामा। अयो रामा। ओए पापा जी। ओए पापा जी। रेड्डी चिट्टा। रत्तालू रत्तालू निन्नु चूस्ते निलबड़नंटैना चोक्का बोत्तालू। मिस्टर रोशन सिंग सोदी పిల్లాల నుంచి విముక్తి దొరికినప్పుడు అది ఎంత హాయిగా ఉంటుంది. ఓయ్ ఎంత కమ్మని తిండి పెట్టాడు మంచి కూరలతో, దాంతో పాటు లస్సి. ఓయ్ చిన్నప్పటి పండగ రోజులు గుర్తొచ్చాయి నాకు, చాలా మజాగా అనిపించింది. అరే నువ్వు గడ్డ పెరుగు మీద మీగడలా నూరూరిస్తున్నావు రోషన్. ఓయ్ నాకు బ్రేక్ ఎందుకు వేస్తున్నావు రోషన్? మరి మీరు సహాయ నిరాకరణ పోరాటం చేస్తున్నారుగా. ఎవరు అన్నారా మాట? మీ మగళ్ళందరూ. అరే వాళ్ళు అంతా ఒట్టి సన్నాసులే. నేను ఎప్పుడు నీ ప్రేమకు దాసుండే రోషన్. కానీ వాళ్ళందరూ వాళ్ళని తగలడని. నాకి రోషిణి అంటే పంచ ప్రాణాలు. ఓయ్ రోషన్. అవునమ్మా, ఎవరో గోవాచారి అనే గురుదేవుడు తటస్థ పడ్డాడంట తారక్ గారికి. ఆయన చెప్పిన దారిలోనే వెళ్తున్నారట వీళ్ళంతా. ఏంటి ఈ దారి ఎక్కడికి వెళ్తుందా? గోతిలోకి. అవునమ్మా సరిగ్గా విన్నావు. మా సొసైటీలోని మిగతా మగాళ్ళందరూ వీళ్ళని ఎగతాళి చేస్తున్నారు, వీళ్ళ గురించి నవ్వుకుంటున్నారు. ఏం చేయమంటావమ్మా? చదువు రాని వాళ్ళ గురించి విన్నాను, కానీ చదువు సంధిలున్న వాళ్ళు కూడా వీళ్లతో చేతులు కలిపారు. ఎడ్యుకేషన్ ఇలా కూడా ఉపయోగించుకోవచ్చని ఎవరికి తడుతుంది చెప్పు. అమ్మ చిన్న చిన్న విషయాలకి తమ కాపురాల్ని నాశనం చేసుకుంటున్న వాళ్ళని చూస్తున్నాను నేను ఈ సొసైటీలో. ఏంటమ్మా? ఆ ఇస్తున్నా తనకి ఫోన్. హలో అమ్మా. చూస్తుంటే తను వాక్ వెళ్ళినట్టున్నారు. ఆ తన ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ నేను చెప్తాను, బాయ్. అంజలి ఏంటి నీ ఉద్దేశం? నా అత్తారింట్లో నన్ను చులకన చేయడమా? అలాగా? మరి మీరు నా మెట్టినింటిని అపహాస్యం పాలు చేశారుగా, దాని సంగతి ఏంటి? మీరు ఒక రచయిత, అందరి మనస్సుల్లో ఆలోచనల్ని అర్థం చేసుకోగలరు, వాటిని కాగితం మీద పెట్టగలరు. కానీ ఇన్నేళ్లలో మీ భార్య మనసులోని భావనల్ని గ్రహించలేకపోయారా? నేను మీ ప్రతి విజయం వెనుక నిలబడ్డాను, అందుకే ఈ పోరాటంలోనూ మీ కండగా నిలబడ్డాను. ఎందుకో తెలుసా? ఎందుకంటే నేను నా భర్త ఓడిపోవటం చూస్తూ ఊరుకోలేను. అంజలి నువ్వు చాలా సరిగ్గా చెప్పావు. నిన్ను పొగిడేందుకు నిజంగా నా దగ్గరున్న పదాలు సరిపోవు అంజలి. ఏంటి? నువ్వు అడుగడుగునా నా కండగా నిలబడ్డావు. ఎందుకంటే నేను ఓడిపోవడం నువ్వు చూడలేవు అంజలి, నాకు తెలుసు అది. ఎన్నో సందర్భాల్లో బాటసార్లు కలిసి నడుస్తారు, కానీ ఊహించిన మలుపులు ఎన్నో వస్తాయి, వాటి వల్ల అపరిచితుల్లోనే ఉండిపోతారు. బహుశా అలాంటి మలుపే మనకు ఎదురైందేమో. అది మనని ఒకరికొకరిని అపరిచితుల్ని చేస్తుండొచ్చు. ఏం పర్వాలేదు అంజలి, ఈవెన్ ఐ హావ్ ఎ రైట్ టు మేక్ ఎ మిస్టేక్. నేను తప్పు చేస్తుండొచ్చు. ఒకవేళ నేను తప్పే చేస్తుంటే నిజంగా నాకు ఎలాంటి భేషజం లేదు తప్పును ఒప్పుకోవడంలో. ఐ మీన్ ఇట్ అంజలి, ఐఎమ్ సారీ. లేదు లేదు, ఒక విషయం ఎప్పుడు గుర్తుంచుకోండి, మనం మొదటి స్నేహితులు, తరువాతే భార్యాభర్తలు. ఫ్రెండ్స్ మధ్య ఎప్పుడు సారీ చెప్పుకోకూడదు. అయినా సరే, ఇంత ప్రేమగా ఏ భర్త అయినా సారీ చెప్పాడంటే ఇంకేం కావాలి? అయితే సరే, నేను రోజు సారీ చెప్పడం మొదలు పెడతాను. అందుకు రోజు తప్పు చేస్తూనే ఉండాలిగా, పర్లేదా? అస్సలు ఒప్పుకోను. సరే అయితే ఓ పని చేస్తాను, నేను సొసైటీలో మగాళ్ళందరికీ నిజం చెప్పేస్తాను. మీకు అవసరం ఏమీ లేదు. ఎందుకో? ఆ సమస్యకి పరిష్కారం ఆలోచించాం. కొమలి ప్లీజ్ చెప్పవేంటి, నువ్వెక్కడికి వెళ్తున్నావో చెప్పు ప్లీజ్. పుట్టింటికి. కానీ ఎందుకెళ్తున్నావు? నేను నువ్వు లేకుండా ఎలా బ్రతకగలను కోమలి? ఇక్కడుండి మాత్రం చేసేదేముంది? నాకు భోజనం ఎవరు పెడతారు? ఏంటి మీ మాత్రలు మింగండి. లేదు లేదు,
నా ఉద్దేశం అది కాదు కోమలి. అయినా మీరంతా సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తున్నారు కదా, దాని సంగతి ఏంటి? అది అది నేను కాదు, మిగతా పనికిమాలిన భర్తలందరూ చేస్తున్నారు. నువ్వు నన్ను ఎప్పుడు బాధలు పెట్టాలనే కోరుకుంటాను. ఒక పని చేద్దాం, నేను నిన్ను ఒక మంచి సినిమాకి తీసుకెళ్తాను, దాంతోపాటు క్యాండిలైట్ డిన్నర్కి కూడా. ప్లీజ్ కోమలి. నిజంగానా? నీ మీద ఒట్టు. అయితే తప్పుకోండి, బ్యాగ్స్ పట్టుకోండి. పద పద బ్యాగ్ లింకర్మ, నిన్నేనే మోసుకెళ్తాను. అమ్మా, డాడీ వస్తున్నారు, త్వరగా కానీ. చూడు, నువ్వు నవ్వకూడదు, నేను చెప్పానుగా అలాగే చెయ్యి. వెళ్ళు, అక్కడ నిలబడి జరిగే చూడు. నాకు ఆ బాటిల్స్ తెచ్చివ్వు. అబ్బా, ఇవ్వు, ఇందులో సర్దేస్తాను. అమ్మా, నువ్వు ఒక్కదానివి వెత్తగలవు కదా. అవునమ్మా, డబ్బులు సంపాదించాలిగా నేను, అందుకు ఈ మాత్రం కష్టపడక తప్పదు కదా. నా గురించి నువ్వేం దిగులు పడకు, నేను ఊరగాయలు అమ్మేసి 4-5 గంటల్లో తిరిగి వచ్చేస్తాను. ఎలాగూ పొరుగునే ఇంకో సొసైటీ ఉందిగా, అక్కడికే వెళ్తాను ఊరగాయలు అమ్మడానికి. షాపుల్లోనూ నా ఊరగాయలు అమ్ముడుపోతున్నాయి. ఇవన్నీ ఏంటి, ఇన్ని బాటిల్స్ పెట్టుకున్నావే? మాధురి నిన్నే అడుగుతోంది. సోను, అపోజిషన్ పార్టీ వాళ్లతో చెప్పు, ఇప్పుడు ఆడవాళ్ల సహాయ నిరాకరణ జరుగుతోందని. విన్నారుగా డాడీ? విన్నాలే, విన్నాను. భర్తలు ఇంకా నిరాకరణ ఉద్యమం కొనసాగిస్తే డబ్బు సంపాదించేందుకు నేను ఇంకా కష్టపడక తప్పదు కదా. ఇది విన్నారా డాడీ? విన్నాలే. ఊరగాయలండి, ఊరగాయలు. అమ్మా, ఇంకా గట్టిగా అరవాలి. నువ్వు నోర్మై, తనకి ట్రైనింగ్ ఇవ్వకు, ఇంకా గట్టిగా అరవాలంటే గట్టిగా అరవాలి. మాధురి, నువ్వు ఇవన్నీ చేయాల్సిన అవసరమేమీ లేదు, నేను నీకు డబ్బులిస్తాను. సోను, అపోజిషన్ పార్టీ వాళ్ళతో చెప్పు, గోవాచారి సహాయ నిరాకరణ ఉద్యమం కొనసాగిస్తున్నాడని. డాడీ విన్నాల నేను. నోర్మై, ఆ గోవాచారి గురించి ఇక మర్చిపో. అసలు ఇంకోసారి తను సహాయ నిరాకరణ అంటే నా పీక పిసికేస్తాను. చూడండి, కానీ మీరు మీరు నా వల్ల బాధలు పడుతున్నారట. అరే, ఎవరన్నారా మాట? చూసారా, నా కారణంగా మీరు అరవాల్సి వస్తోంది. అరే, ఎవరు ఎవరు అరుస్తున్నారు మాధురి? నేనే మాత్రం బాధలు పడడం లేదు. ఇదంతా సుబ్బారావు కారణంగానే జరుగుతోంది. అతనే ఆ గోవాచారి చెత్తంతా నా బుర్రలోకి ఎక్కించాడు. ఆ మూర్ఖుల కారణంగా నేను మూర్ఖున్నాయండి మాధురి, ప్లీజ్ నన్ను మన్నించు. నువ్వు కావాలంటే ఈ టీచర్కి ఏ శిక్షనే విధించవచ్చు. ఇక మీరు చేయాల్సింది ఒకటే, సుబ్బన్నయ్య మంచి మనిషి అని 5 సార్లు చెప్పండి నాకు. అలాగే ఈ ఊరగాయల వెనుక ఇంత కథ ఉందా? అర్థమైంది ఆ విషయం మీకు? అయింది మహాతల్లి, అర్థమైంది. అయితే తీసుకోండి. తప్పకుండా. ఇక అరవండి ఊరగాయలు. ఈ రోజు భార్యలకు వ్యతిరేకంగా ఎలా పోరాటం చేస్తామంటే దాంతో ఈ సొసైటీ పూర్తిగా షేక్ అయిపోతుంది. వాహ్ వాహ్ గురువా, భూకంపం వాహ్. నా ఉద్దేశం గురువా గోవాచారి గారు. కానీ మిగతా భర్తలందరూ ఎక్కడున్నట్టు? ఎక్కడికి ఉంటారు? నేను మిమ్మల్ని అడుగుతుంటే మీరు తిరిగి నన్ను అదే అడుగుతున్నారా? ఒక నిమిషం పిలుస్తాను. ఇదిగో బెండగిరి, సోది, డాక్టర్ ఏనుగో. అరే, ఎక్కడున్నారు అందరూ? బయటకు రండి. అరే రెండయ్యా, పోరాటానికి టైం అయిపోయింది. బెండగిరి, ఏంటి నక్కుతున్నావేంటి? రా బయటకు రా, వచ్చాయి, పోరాటం మొదలెట్టాలి, వచ్చాయి. నేను రావడం లేదు. ఎందుకు? బెండగిరి చెల్లెమ్మ నీ కాళ్ళకేమైనా సంఖ్యలు వేసిందా? లేదు లేదు, ఇప్పుడు నా బుర్ర పనిచేయడం మొదలు పెట్టింది. అబద్ధం ఆడకో, అలా జరిగే ఛాన్స్ లేదు. ఏ, ఎందుకంటే బుర్ర పని చేయడానికి అసలు బుర్ర అంటూ ఒకటి ఉండాలి కదా. అరే ఏదో తమాషాకన, రారా కిందకి రా. లేదు లేదు లేదు, వీల్లేదు, ఇప్పుడే నేను నా భార్యతో రాజీ పడిపోయాను. ఇప్పుడు నేను నీ ఆ చెత్త భార్యా బాధితుల సంఘంలో మెంబర్ని కాదు. అరే నువ్వెవరివి మెంబర్ని కాదనడానికి మేమే నిన్ను సంఘం నుంచి బయటకు గెంటేస్తున్నాం. గోవాచారి గారు, ఈ చల్లని కాసిన ఒక తన్ను తన్ని సంఘం నుంచి బయట గెంటేయండి. గెంటేస్తాను. మరి కాలతో తన్నండి. సోదే,
ఇదిగా చూడు నీ ఫ్రెండ్స్ వచ్చారు అచ్చం భార్య. డాక్టర్ ఏనుగో మీరు కూడానే ప్రేమ కదిలించేసింది. అరే మీరు, అరే బబిత గారు మీరు కూడా వీళ్ళతో కలిసిపోయారా? వాట్? అరే బాబు నా ఉద్దేశం అయ్యర్ భాయ్ మీరు కూడా వీళ్ళతో పాటు కలిసి. రండి రండి తారక్ గారు రండి. ఈ అన్యాయం చూడండి, వీళ్ళ కోసం మనం పోరాడుతుంటే వీళ్ళందరూ తమ తమ భార్యలకి దాసులైపోయారు. వీళ్ళందరికీ గుండ్లు కొట్టించి గాడిద మీద ఎక్కించి మొహాన నల్లటి బొట్లు పెట్టి మొత్తం ఊరంతా తిప్పాలి. ఏమంటారు మీరు? చూడు సుబ్బారావు. తారక్ గారు మీరు కూడానా? తారక్ గారు మీరునా? అమ్మా నోకాలమ్మా. వీళ్ళెవరికి వాళ్ళు భార్య బాధ్యతలు ఎందుకే పుట్టినట్టున్నారు? శభాష్, ఇతను మగ మహారాజ్ అంటే చూడండి, తను తన పెళ్ళం కొంగు పట్టుకొని రాలేదు. శభాష్ అబ్దుల్, నువ్వు నీ భార్య లేకుండా రావడం చూసి ఈ రోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది. సుబ్బారావు గారు, మీరు నన్ను నా భార్యతో ఎప్పుడు చూడగలుగుతారు? నాకు పెళ్ళైతేనే కదా, నేనింకా బ్రహ్మచారినిక, మంచి పిల్లలు ఉంటే చూడండి కొంచెం. వల్లే కదా ఇక్కడికి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది. చేసుకో బాబు, పెళ్లి చేసుకోకు, చేసుకోకు. నేను చెప్పేది అందరూ వినండి. మీ అందరూ మీ మీ భార్యల దగ్గర లొంగిపోయి ఉండొచ్చు, కానీ ఈ సుబ్బారావు చలమేశ్వర్ గడా తన భార్యకు ఎన్నటికీ దాసుడు కాడు, కాలేడు. నేను ఒంటరిగానే ఈ పోరాటం కొనసాగిస్తాను. శభాష్, శభాష్ సుబ్బారావు, నువ్వేం కంగారు పడకు. నీకు సాయం చేసేందుకు నా సంస్థలో 500 మంది భార్య బాధితులు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరి అవసరం రాదు నాకు. దరిద్రుడా వచ్చేస్తుంది. ఇదిగో జయలక్ష్మి, నాకు గర్భా గిర్భా ఏమీ రావు. అందుకే కదా చెప్తున్నాను. చూడండి, ఆంధ్ర భార్య భర్తలు ఒకరితో ఒకరికి ఎలా రాజీ పడిపోయారు, కానీ ఈయన ఈయన తెలివితో కుమ్మడిసి ఇంకా నా మీద అగ్గి మీద గుగ్గిలలాగే ఉన్నారు. అరే వీడు 1వ నెంబర్ వెంగళప్పమ్మ, వెంగళప్ప. రే సుబిగా, మీ ఇద్దరి మధ్య గొడవ మొదలైంది కదా, అప్పుడే నేను మిమ్మల్ని మందలించాలనుకున్నాను. కానీ తర్వాత నేను ఆలోచిస్తే ఈ పెళ్ళాలను బాధ పెట్టనివ్వు, అప్పుడే భార్యల విలువ ఏంటో తెలుస్తుంది అనిపించింది. చూడు, వీళ్ళంతా అర్థం చేసుకున్నారు, కానీ నువ్వు నీ అహంకారం వల్ల ఇలా ఒంటరిగా మిగిలిపోయావు. నేను ఒంటరిని కాను నాన్నగారు, ఈ గోవాచారి గారు కూడా నాతో పాటు ఉన్నారు. అరే ఇతను భార్య బాధ్యతల సంఘం నడుపుతున్నాడు కదా, ఇతనికి ఇప్పటికే 6 పెళ్లిళ్ళయ్యాయి. 6! కానీ భార్యలందరూ ఇతన్ని వదిలేసి పారిపోయారు. ఎందుకంటే ఈ మనిషి బుద్ధి మొదటి నుంచి వంకరే. ఇతను కాదు బాధితుడు, ఇతని భార్యలే ఇతని వల్ల బాధలు పడ్డారు. సారీ. కానీ నాన్నగారు మీకు ఇవన్నీ ఎలా తెలిసాయి? మేమంతా ఇతను ఆఫీస్కి వెళ్ళాం, అక్కడే తాతగారు ఇతని కథ మొత్తం తెలుసుకున్నారు. గోవాచారి నువ్వు హద్దు మీరావు, నాకు నిన్ను నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. ఇన్నేళ్ల తర్వాత కలిసాం గనక కొన్నాళ్ళు సరదాగా గడపచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాను. నన్ను నా భార్య ముందే సిగ్గుపడేలా చేసావు, ఈ రోజు మొత్తం సొసైటీ ముందే సిగ్గుపడేలా చేసావు. నాకు ఇది చెప్పడానికే చాలా బాధగా అనిపిస్తుంది గోవాచారి, కానీ నిజం మాత్రం ఇదే, నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు. అరే నీకన్నా పెద్ద తప్పు వీళ్ళందరిది. నీకేం శిక్ష ఇవ్వమంటావు గోపాచారి? వెళ్ళు, వెళ్ళిపో. చూడండి, గోపాచారి కాదు, గోవాచారి అన్న. ఏ గోవాచారి, వెళతావా లేక ఒకటేయమంటావా? తప్పు అర్థమైంది. ఏ అక్కుపక్షి, ఇంకా నిలబడ్డావే, పెద్ద వచ్చాడు భార్యా బాధితుల సంఘం నడపడానికి, పద ఇంటికి పద. కానీ నాన్నగారు, ఆ గోవాచారి కొన్ని మాటలు చాలా సరిగ్గా ఉన్నాయి. మేము
భార్య బాధితులం అన్నది నిజమే. ఏ సుబిగా, మన సమాజంలో భర్తలు కాదు ఎక్కువ శాతం భార్యలే బాధితులవుతారు. భార్యలు అది చాలదని నువ్వెప్పుడు జైన్ కోపడుతూనే ఉంటావు, పామర్ రాలంటావు, ఎవరి ముందైనా ఎప్పుడైనా ఏదో ఒకటి అంటూనే ఉంటావు. తను ఎప్పుడైనా నీకు వ్యతిరేకంగా ఒక్క మాట అందా? లేదు. సుబ్బారావు ఇప్పుడైనా తను అర్థం చేసుకో, తప్పు ఈ భార్యలెవ్వరిది కాదు, ఈ ఆడాలెవ్వరిది కాదు, తప్పు మన పురుషులది, భర్తలది. వీళ్ళు మన కోసం ఏమేమి వదులుకొని వచ్చారు చెప్పు. తమ పుట్టింటిని వదిలొచ్చారు, కన్నవాళ్ళని వదులుకొని వచ్చారు, అది చాలదని. తమ ఇంటి పేరు మారిపోతుంది సుబ్బారావు, మరి మనం వీళ్ళకేం చేస్తున్నాం? నువ్వు తన కోసం కొంచెమైనా సర్దుకుపోలేవా? మీ భర్తలకి మాత్రం ఆఫీసుల తర్వాత సమయం దొరుకుతుంది, విశ్రాంతి తీసుకుంటారు. మా భార్యలు ఎవరైనా ఎప్పుడైనా మా పనుల నుంచి విశ్రాంతి అడిగారా? అవును సుబ్బారావు, భార్యలు మనలో సగం, వాళ్ళు ఇంటితో పాటు మన బాధ్యతల్లోనూ పాలు పంచుకుంటారు. ఒకసారి పోపుల డబ్బాలు, మరోసారి అల్మరాలు, ఇంకోసారి దిండు కింద డబ్బులు దాచిపెడుతూ ఉంటారు. అవి మనకే పనికొస్తాయి. ఒరే మబ్బు, ఇలా భార్యలు అలగడం, ఎప్పుడు సనుక్కుంటూ ఉంటాం, ఇవి తమ భర్త మేలు కోసమే చేస్తుంటారు. మేలు కోసమే తమ భర్త దారి తప్పకుండా ఉండాలని. ఏంటి నా మాట తప్పా చెప్పు. మీరు చాలా సరిగ్గా చెప్పారు నాన్నగారు. నేను ఇప్పటి వరకు భార్యా బాధితుడిని కాదు, కానీ వీళ్ళందరి మాటల్లో పడిపోయి నేను మెబ్బరనయ్యాను. మా మాటల్లోనా? నేనే నిన్ను అర్థం చేసుకోలేకపోయాను, నన్ను మన్నించు. పైవాడే నిన్ను అర్థం చేసుకోలేకపోయాడు. నేనా? మరి నేను మాత్రం నిన్ను ఎలా అర్థం చేసుకోగలను? జయా చెప్పు, మరి నువ్వు నన్ను క్షమించావా లేదా? జయా అలా ఎక్కడ ఉండదు, మన్నించమని మీరు అడగకూడదు. మీరు నా భర్త కదేటి, నా మీద కోపడడానికి మీ కత్తి ఇంకెవరికి హక్కు ఉంటది? మీరు ఎప్పుడు కోపడుతూనే ఉండాలి, నేను చెప్తున్నాను కదేటి, మీరు కోపడుతూనే ఉండాలి. అయినా కాదు కాదులేండి, మీరు డప్పు కింద అన్న భర్తకి హక్కు ఉంటది, కోపడుతూనే ఉండాలి మీరు. మరి మీరు కోపడకపోతే ఇంకెవరు కోపడతారు చెప్పండి. ఆ పైన నా భర్త మీరు భర్తకి హక్కు ఉంటది ఎప్పుడు కోపడుతూనే ఉండడానికి. పైగా మీరు మావయ్య గారు కొడుకు కదేటి, మేము ఆడవాళ్ళం కదేటి, మేము అంతా మన్నించుకొని అడగాల్సి వచ్చినా కూడా మన్నించుకొని అడగకపోతే మేము కూడా ఎలా బ్రతకాలి? నాన్సెన్స్. చూసారా మీరు, జీవితాంతం కలిసి నడుస్తామని ప్రమాణాలు చేసిన బాటసార్లు కూడా మార్గ మధ్యంలో ఎలా దారి తప్పిపోతారో, విరోధులైపోతారో, ఒకరికొకరు సహాయ నిరాకరణ ఉద్యమాలు చేస్తారు. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏమాత్రం పొగర అనేది అవసరం లేదు. అవమానాలు, వాదనలు, విరోధాలు ఏం అవసరం లేదు. లేశమాత్రపు ప్రేమ చాలు. అర్థం చేసుకోవాలి, నిజాయితీగా బుద్ధిగా ప్రవర్తించాలి. ఇదే విషయాన్ని గాని పెళ్లైన స్త్రీ పురుషులందరూ అర్థం చేసుకుంటే బహుశా జీవితంలో ఎన్నటికీ సంఘర్షణలనేవి తలెత్తవు. పెద్దలంటుంటారు, నియమాలకి భంగం వాటిల్లితే సంఘర్షణ తప్పదు అని. కనుక ఒకే దిశలో కాడికి కట్టిన ఎడ్లలా కలిసి నడవాలి. అసలు అలసి సొలసిన పక్షులు తిరిగి గూటికి చేరినప్పుడు అవి అందులో ఎంత అందంగా ఉంటాయో ఒక్కసారి గమనించండి. అవలా ఐకమత్యంగా కలిసి ఉన్నప్పుడే ఆ గూడు చూడడానికి ముచ్చటగా అనిపిస్తుంది. ఒక కొత్త కథ, ఒక కొత్త చిరునవ్వు, ఓ కొత్త ఉల్లాసంతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అక్కడేనండి మన తారకరాముడి వ్యంగ్యాస్త్రాల్లోనే.